హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్. సండే ఫండే నా వీకెండ్ ఎపిసోడ్ బిగ్ బాస్లో అయిపోయింది. ఇక ఫైనల్గా బిగ్ బాస్ హౌస్ నుంచి చిట్ట చివరి అంశమైనా సరే మనం ముందుగా చెప్పుకోవాల్సింది, హౌస్ నుంచి మహబూబ్ బయటికి అయితే వెళ్ళిపోయాడు. మహబూబ్ వెళ్ళిపోవటం అనేది అందరికీ షాకింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. నెక్స్ట్ ఆ ఆటలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్, అంటే చాలా స్ట్రాంగ్గా ఆడతాడు, చాలా మనసు పెట్టి ఆడతాడు. తను మైండ్ గేమ్ ఆడటంలో కానీ ఫిజికల్ గేమ్ ఆడటంలో కానీ చాలా ఫస్ట్ మహబూబ్. కానీ మహబూబ్కి ఎందుకు అన్ని ఓట్లు తక్కువ వచ్చాయి ఏంటనేది మనకి ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, మహబూబ్ చెప్పేంత వరకు చాలామందికి తెలియదు ఏంటంటే, మహబూబ్ పార్టిసిపేట్ చేసిన గత సీజన్లో కూడా దివాళీ రోజే అతను ఎలిమినేట్ అయ్యాడు. సో దివాళీ వస్తుంది, దివాళీ స్పెషల్ ఎపిసోడ్ రోజే నేను ఎలిమినేషన్ అయ్యాను. సో ఈసారి కూడా దివాళీ వస్తుందంటే నేను ఎలిమినేట్ అవుతానేమో అన్న భయం అతను ముందు నుంచే ఉంది. సో ఇప్పుడు సండే ఫండే సంబంధించి, దివాళీ సంబంధించి మెగా ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు కూడా మహబూబ్ చాలా డల్గానే కనిపించాడు, పెద్ద యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు, పెద్దగా నవ్వలేదు. అతనికి అర్థమైపోయింది తను ఎలిమినేట్ అవుతున్నానేమో అని. కానీ కొంచెంలో ఏంటంటే, నైని పావనికి మహబూబ్కి ఇద్దరి మధ్యనే ఉండటంతో కొంచెం అటువైపు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందేమో, ఓటింగ్ తనకంటే నాకే ఎక్కువ వస్తుంది కదా అన్న చిన్న కాన్ఫిడెంట్తో అతను ఉన్నాడు. సో బయటకు వెళ్ళిపోతా చాలా డల్గానే మాట్లాడాడు, చాలా కూల్గా ఉండలేకపోయాడు మహబూబ్. సో మహబూబ్ ఎలిమినేషన్ సంబంధించి ఇది విషయం. అయితే నైని పావన్ కంటే కూడా మహబూబ్ తక్కువ ఓట్లు పడ్డాయా, అసలు మహబూబ్ వెళ్ళిపోవడం ఏంటని చెప్పి ఆడియన్స్ కానివ్వండి, ఇటు హౌస్లో వాళ్ళు కానివ్వండి షాక్ అయ్యారు. సో మహబూబ్ వెళ్ళిపోతా క్రాకర్స్ సంబంధించి హౌస్లో ఉన్న 5 క్రాకర్స్తో పోల్చాడు. లక్ష్మీబాబు కింద గంగవ్వని పేలతా ఉంటుందని చెప్పి చేశాడు. నెక్స్ట్ ర్యాకెట్గా నవీళ్ళనిచ్చాడు, అతని పవర్ అతనికి తెలియదు, అతను చాలా ఇదని చెప్పి. నెక్స్ట్ 1000 వాళ్ళగా అవినాష్టిచ్చాడు. సో ఇలా కాకర ఒత్తులు కింద రోహిణికి ఇచ్చాడు. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రాకర్ని డెడికేట్ చేసి వాళ్ళలో ఉన్న క్వాలిటీని చెప్పి ఎలా ఆడకూడదు చెప్పాడు. సో గౌతమ్కి చాలా తక్కువ మతాబు, అగ్గిపుల్ల మతాబు ఇచ్చాడు. సో ఇలా అతను వెళ్ళిపోవటం జరిగింది. సో దానికంటే ముందు బిగ్ బాస్ హౌస్లో ఆటలు పాటలు హైప్ అది వేసే పంచులు, గెస్ట్లు, సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు, ఇదంతా దివాళీ ఎపిసోడ్ చాలా చాలా సందడిగా జరిగిందని చెప్పుకోవాలి. మధ్యలో హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ భాగోతాలన్నీ బయట పెట్టేలాగా చేశారు నాగార్జున. ముఖ్యంగా హౌస్లో చిరాకు పెడుతున్న యష్మి, నిఖిల్, గౌతమ్ ఎపిసోడ్కి ఈ తాజా ఎపిసోడ్తో ఎండ్ కార్డ్ పడిపోయింది. ఎందుకంటే గౌతమ్ కళ్ళు తెరుచుకునేలాగా చేశాడు నాగార్జున. తన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆటోమేటిక్గా వాళ్ళలో వాళ్ళకి విషయాలు తెలిసేలాగా చేసి గేమ్ని మరీ సిల్లీగా తీసుకుంటున్నారు, సీరియస్గా తీసుకునేలాగా చేశారు. గౌతమ్ని అడ్డు పెట్టుకొని యష్మి ఎలా నిఖిల్ని బొట్లో వేసుకోవాలని చూసింది, నెక్స్ట్ గౌతమ్ని ఎలా బకరాన్ చేసింది అనే విషయం అతనికి అర్థమయ్యేలాగా చెప్పారు. సో దాంతో యష్మి బండారం బయట పెట్టడంతో పాటు యష్మి పరువు కూడా తీసినట్టు అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఆమె విష్ణుప్రియ విషయంలో ఎంతైతే రూడ్గా బిహేవ్ చేసి విష్ణుప్రియది తప్పని చెప్పి పృథ్వీని విష్ణుప్రియని విడగొట్టాలని ఎలా అయితే చిత్రమారి వేషాలు వేసిందో అది తనకు రివర్స్ అయింది. అంటే అది విష్ణుప్రియ చేసే జెన్యున్, తను ఏదుంటా చేస్తే ఏ మనసులో ఏదుంటా చెప్పేస్తుంది. కానీ ఇక్కడ నిఖిల్ కోసం, నిఖిల్ని తను వైపు తిప్పుకోవటం కోసం గౌతమ్ని అడ్డు పెట్టుకొని అతన్ని ఫూల్ని చేయటం అనేది యష్మి చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పు 2 సార్లు వీకెండ్లో శనివారం కానివ్వండి ఆదివారం కానీ బయటపడటంతో ఆమె ఏం చేయలేక ఎపిసోడ్ గ్యాప్లో ఏడవటం మొదలుపెట్టింది. సో గౌతమ్ దగ్గర ఏడ్చి మళ్ళీ తను తను ఏ తప్పు చేయలేదని, సో తను ఏం అనకుండా జాగ్రత్త పడింది గౌతమ్ దగ్గర. సో గౌతమ్ అతనికి ఈ విషయంలో చాలా ఫీల్ అయ్యాడు. ఇక నుంచి తను ఇటువంటి అనవసరమైన విషయాన్ని కలెక్ట్ చేసుకోమని ఫ్రెండ్గా ఉంటానని చెప్పాడు. సో యష్మి మీద మట్టుకు తన అభిప్రాయం వచ్చి ఎప్పుడు అలాగే ఉంటుంది,
తను మోసం చేసిందన్న అభిప్రాయం తన మనసులో ఉండిపోద్ది. సో నిఖిల్కి కూడా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది, అనవసరంగా యశ్మి వెంట పడుతున్నానన్న అభిప్రాయం వచ్చింది. ఈ విషయం గురించి ఆది వేసే పంచులతో తట్టుకోలేక తను చెప్పేశాడు నా క్లారిటీ నాకు ఉందని చెప్పాడు. సో ఎటు తిరిగి ఆ గౌతమ్ని బక్రాన్ చేయాలని అనుకొని తానే బక్రా అయిపోయింది. గౌతమ్ని ఫూల్ చేయాలని అనుకొని యశ్మి తానే బక్రాగా మిగిలిపోయింది. ఇక్కడ విష్ణుప్రియకి కానివ్వండి, పృథ్వీకి కానివ్వండి, వేరే వాళ్ళు ఎవరికి ఏం నష్టం జరలేదు. కానీ యశ్మికి అని అనవసరంగా తన క్యారెక్టర్ డ్యామేజ్ జరిగిందండి. అంటే తన మనస్తత్వం ఇదా అని చెప్పి హౌస్లో ఉండడంతో పాటు ఆడియన్స్ కూడా ఆమె మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా ఆమె క్రియేట్ చేసుకుంది. ఆమె కవర్ చేసుకోబోయింది నో, కానీ కవర్ చేసుకోలేకపోయింది, దొరికిపోయింది. ఈ విధంగా యశ్మి పరువు అంతా ఈ ఎపిసోడ్లో పోయిందని చెప్పాలి. సో ఇలా వీళ్ళ ఎపిసోడ్కి కూడా ఈరోజు ఒక ఎండ్కార్డ్ పడింది. కాకపోతే నిఖిల్ యశ్మికి సంబంధించిన బాండింగ్ ఎలా ఉంటుంది ముందు ముందు, నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటి అనేది మనకి తెలియాల్సింది. సో ఇలా నడుస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ పృథ్వీకి సంబంధించిన బాండింగ్ కూడా ఈ వీక్ ఎలా ఉంటుంది నైన్త్ వీక్లో అనేది మనం చూడాలి. మరి ఏం జరుగుతున్నాయంటో, ఇంకా విష్ణుప్రియ నామినేషన్స్లో ఉండదు కాబట్టి సేవ్ అయినట్టే కాబట్టి కాస్త ఈ వీక్ అది రిలాక్స్ అయి ఉండొచ్చు. ఇది ఇప్పుడు ఈరోజు జరిగింది. అయితే ఈరోజు ఇంకొక బాంబు కూడా వెళ్ళింది. ఏంటంటే చివరిలో ఎపిసోడ్ చివరిలో చూపించారు కానీ అసలు నిజంగా అది నిజమా లేకపోతే తన సీక్రెట్ రూమ్లో పెడతారా ఏంటో తెలియదు. కానీ అవినాష్ కూడా బిగ్ బాస్ హౌస్ను వీడి బయటికి వెళ్ళిపోతున్నాడు. అది ఎపిసోడ్ చివరిలో చూపెట్టడం జరిగింది. ఎందుకంటే తన కడుపులో బాగాలేదానికి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి బయటికి వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పి డాక్టర్లు చెప్పడంతో తను బయటికి వెళ్ళిపోతున్నట్టుగా అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చి బాగా ఏడుస్తున్నట్టుగా నెక్స్ట్ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో అయితే చూపించారు. అయితే బయట నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అవినాష్ తన కారులో స్టూడియో నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళ నుంచి సమాచారం అయితే ఉంది. అయితే ఇది నిజమో కాదో అన్న అనుమానం ఉంది. కానీ ఈ ఎపిసోడ్లో ఎండింగ్లో చూపించిన దాని ప్రకారం నిజంగానే అవినాష్ హాస్పిటల్కి సంబంధించి బయటకు వెళ్ళిపోయాడని చెప్పి తెలుస్తుంది. సో అది నిజంగా తను బయటకు వెళ్ళిపోయాడా లేకపోతే మళ్ళీ ఎంట్రీ ఇస్తాడా లేకుంటే సీక్రెట్ రూమ్లో ఉంటాడా ఉంచుతారా అనేది మనకి రేపటి ఎపిసోడ్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇది బిగ్ బాస్ సంబంధించిన రివ్యూ. యశ్మి అయితే ఇక్కడ నుంచి జాగ్రత్త ఉండకపోతే ఆమె పరువు ఇంకా పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలిమినేషన్కి కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంది. సో ఇది బిగ్ బాస్ సంబంధించిన రివ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ బాస్ సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం. చూస్తూనే ఉండండి ఏషియానెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్.